ఎంన్యూస్కు స్వాగతం. నా పేరు రజిత. మండపేట పురపాలక సంఘాన్ని 25 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు నాయకత్వంలో సాధించడం పట్ల వైసీపీ నాయకులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాజబాబు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ఆనందం వ్యక్తం చేస్తూ మండపేట పట్టణ ప్రజలకు మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు మండపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణితో కలిసి వైసీపీ నాయకులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాజబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ మధ్య జరిగిన మండపేట మున్సిపల్ ఎన్నికల్లో మా నేత తోట త్రిమూర్తుల నాయకత్వంలో అఖండ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు 2024లో మండపేట నియోజకవర్గం నుండే పోటీ చేస్తారని, సోషల్ మీడియా ద్వారా తోట త్రిమూర్తులు నియోజకవర్గం మారుతున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ ధాలయ్య, మీగడ శ్రీనివాస్, జొన్నపల్లి సతీబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మండపేట పట్టణ ప్రజలందరికీ మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మండపేట మున్సిపాలిటీ అఖండ విజయం చేకూర్చి పెట్టాను. అలాగే రెండు రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి, వాటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా సరే ఒక అవసరం ఉంటుంది, ఆ అవసరాన్ని విడమని చెప్తే ఇప్పుడు పెద్దాపురం కానీ మండపేట కానీ ఏ రెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం, సామర్లకోట, అలాగే మండపేట మూడు మున్సిపాలిటీల్లోనే అఖండ విజయం సాధించింది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ దొరబాబు గారు కానీ ఇక్కడ తోట త్రిమూర్తులు గారు కానీ చాలా బాగా పనిచేసి పార్టీకి మంచి విజయం సాధించగలిగారు. అటువంటి సమయంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్గా మారడం, వాటిని మా దృష్టికి రావడంతో మేము దానికి ఖండించక తప్పని పరిస్థితుల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి వార్తల వల్ల ఏంటంటే ప్రజల మనోభావాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇచ్చిన మా ఓటు వేసిన ప్రజలందరూ కూడా కొంత నాయకత్వాన్ని నమ్ముకుని ఓటు వేసిన ప్రజలందరూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వార్తలు రాయడం కొంతమందికి బాధ, అసంతృప్తి కలిగిస్తూ ఉంటాయి. దీన్ని మేము ఖండించవలసిన అవసరం ఉంది. అందుచేత మేము మండపేట పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంది ఏంటంటే ఇటువంటి మాటలు కనీసం ఖాతరు చేయకూడదని చెప్పి, వాటిని పరుగులో తీసుకోకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే ఏమిటంటే గత సంవత్సరం ఇంచుమించులో 30 మంది కౌన్సిలర్ అభ్యర్థుల్ని ఏరి కోరి అభ్యర్థుల కింద నిలబెట్టింది మేము. దాన్ని విజయపందాన నడిపింది తోట త్రిమూర్తులు గారు. ఆయన ద్వారా ఆయన మంచి అనుభవశాలి, అందరికీ తెలిసిన విషయమే. ఎలక్షన్ ఎలా చేయాలన్నదే ఆయన చూసి మేము కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు అవసరమైతే భవిష్యత్తులో కూడా అదే పందాన్ని అనుసరించి ఇప్పుడు విజయం సాధిస్తూ ఉంటాం. అలాగే ఈ తోట త్రిమూర్తులు గారు ఏ విధంగా ఎల్సన్నలో మా పార్టీ విజయం చేకూర్చడానికి ప్రయత్నం చేశారో ఆయనకి కూడా మా పార్టీ ఎప్పుడూ రుణపడే ఉంటుంది. ఖచ్చితంగా అటువంటి నాయకుడు మండపేటలో అవసరం అని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఆయన మండపేట నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కింద పోటీ చేస్తారు, విజయం సాధిస్తారని చెప్పి మండపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటాం. నమస్కారం. జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెండపేట ప్రజలు ఏంటంటే మెండపేట ఓటర్లు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నాయకులు వీళ్ళందరూ అభిమానం వలన, వీళ్ళందరూ కృషి వలన ఈరోజుని మెండపేట మున్సిపాలిటీ 1987 తర్వాత 2021లో తోట త్రిమూర్తులు గారి నాయకత్వంలో ఇంత ఘన విజయం సాధించినందుకు మీ ద్వారా మొత్తం ప్రజలందరికీ, నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా ఓటమాశాయులందరికీ మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు. ఎంచేతంటే ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, చివరి వరకు వచ్చేటప్పటికి జారిపోతున్నాం. గత 2014లో 100కి 100% విజయం సాధించాం. మన పట్టాభిరామయ్య గారు గ్యారంటీగా మున్సిపల్ చైర్మన్ అవుతాడని చెప్పి చాలా ఆశించాం, ఇప్పుడు కన్నా ఎక్కువ ఆశించాం. కానీ దురదృష్టవశాత్తు ఆ వేళ జరగలేకపోయింది, నెగ్గలేకపోయాం. ఇవాళ నెగ్గినందుకు
పట్టాభిరామి చౌదరి గారి గాని నాకు గాని చాలా సంతృప్తిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మేము నిప్పిన దానికన్నా ఇంకా ఎంతో ఆనందంగా ఉంది. అలాగే చైర్మన్ అభ్యర్థి ఎవరైతే నిలబడ్డారో మన రాణి గారు, ఆ అమ్మాయి చాలా కష్టపడి ఈ సంవత్సరం నుంచి కూడా ఎక్కడ వదలకుండా అన్ని వార్డులు తిరుగుతా, చివరిలో అన్ని వార్డులు తిరిగి 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 వాళ్ళ వార్డులో కూడా నైట్ వెళ్తాం, పగలంతా తిరుగుతాం వార్డులు, నైట్ ఏమో ఆయన వాళ్ళ వార్డులో తిరుగుతాం, చాలా కష్టపడ్డది. వాళ్ళతో పాటు కౌన్సిలర్లు అందరూ చాలా కష్టపడి మనం ఎట్టి పరిస్థితులు ఈసారి నెగ్గాలి, ఎందుకు చేతంటే గతం నుంచి ఓడిపోతున్నాం మనం, ఈసారి నెగ్గాలని చెప్పి సమీక్ష కృషితో కొంతమంది కృషి చేశారు. తోడతిమూర్తులు గారు మాకు పెద్ద ఎసెట్. ఎంచేతంటే ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి డిపిండి గారిని నెగ్గుతాడు, తెలుగుదేశంలో నెగ్గుతున్నాడు, కాంగ్రెస్ నెగ్గుతున్నాడు, రేపు వద్ద 24లో వైఎస్ఆర్ తరఫున కూడా ఆయనే ఇక్కడ ఎమ్మెల్యే అవుతాడు. అలాంటి వ్యక్తి ఎలా నడపాలి ఈ రాజకీయం, ఏ విధంగా నడపాలి, దీంట్లో మాత్రం తెలుగుదేశానికి వైఎస్ఆర్కి తేడా ఉంది. తెలుగుదేశంకి ఉన్నంత ఈ టాక్టిక్స్ వైఎస్ఆర్సీపీకి లేదు, అలా నేర్పుతూ అంత అందంగా నేర్పుతారు. కాబట్టి 4 సార్లు నెగ్గిన పోలనుకుంటూ ఎంతో చాకచక్యంగా ఏ విధంగా మనం విజయం సాధించాలన్న దానికి ఏ విధంగా కలుపుకోవాలి ప్రజలందరినీ అందరి నాయకుల్ని సమిష్టిగా పెట్టి నెగ్గించినందుకు మీ ద్వారా మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. రెండోది ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో కొన్ని రకాలుగా వరంతులు పుట్టించారు ఎన్నికల్లో. ఏమని పొరుగు నుంచి వచ్చాడు ఈయన, ఈయన మెటపేడ కాదు అన్నాడు. ఆయన ఏం చెప్పాడు, నేను పొరుగురు వాడినే, నా ఓటు నా ఊర్లోనే ఉంది, జగన్ గారు నన్ను ఇక్కడ పార్టీని చక్కబెట్టమని పార్టీని విజయంలో విజయం చేసుకుని తీసుకెళ్లమని నన్ను పంపాడు. ఇవాళ ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు, నేనేం పోటీ చేయట్లేదు, పోటీ చేసిన పోటీ చేస్తున్న వాళ్ళు ఇక్కడ స్థానికులు పోటీ చేస్తున్నారు, అంచేత నేను నా పొరుగురు కూడా మీకెందుకు అని ఎన్నోసార్లు చెప్పాడు. ఇంకో మాట ఏంటంటే, ఈయన వచ్చేటంటే గొడవలు పెరిగిపోతాయి. ఇవాళ దానికి కూడా చెప్తున్నాం, అసలు ఎక్కడైనా ఇంత గొడవ జరిగిందా? మీ అంటే మిమ్మల్ని కోరతాను నేను, ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానాలి, చేసిన తప్పును మీ గొడవలు సృష్టిస్తారు మీరు. గతంలో కానీ ఎప్పుడైనా మీ ఏనాడు గొడవలకు వెళ్ళలేదు, ఎప్పుడు గొడవ లేదు. మొన్న కూడా మా ఒక ఓటరు, అతను ఏ పార్టీకి వెళ్తాడో తెలియదు, లోన ఉంటే అతను లోపలికి వెళ్ళాక పోలీసు వారు తలుపేసేసాక లోన ఉన్న వాళ్ళు ఓటు కనిపిస్తారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చి ఇంకెవరున్నా రావా టైం అయిపోయింది రాకూడదని చెప్పాలి. ఈయన చెప్పకుండానే తప్పు తీసుకుందని లోనకి వెళ్ళాడు, ఉన్నాడు, ఒక 5 నిమిషాలు పోయి మీకు ఓట్లేదు ఇవ్వడం కొత్త సీల్ వేసామంటున్నాడు ఆఫీసర్. అప్పుడు కూడా సార్ మీరు మేము ఎప్పుడైనా తప్పుగా మాట్లాడేమా అన్నాను, ఎందుకంటే అంత ముందే వెళ్ళిందండి, వెళ్తే మన జిరాక్స్ కాపీ కుదరదండి, ఒరిజినల్ ఆధారం తేవాలంటే వెనక్కి వచ్చేసాడు మాకు సంబంధించిన ఒక ఓటర్. పోలేండి మరి ఎందుకు, మీ రూల్ ఎలా ఉంటే అలా చేయమన్నారు, ఎక్కడ చిన్న గొడవ జరగలేదే, ఏంటి ఈ ఆరోపణలు ఏంటి, ఇలాంటి గొడవలు సృష్టిస్తాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు అని లేనుకొని అలా గొడవలు సృష్టించేవాడైతే 4 సార్లు ఎన్నికవుతాడు అక్కడ అవడ కదా. ఇది ఈ జ్ఞానం లేదు, ఇప్పటికైనా తప్పుడు అబద్దాలు అయి మారాలి. మళ్ళీ కొత్తగా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎక్కడో ప్రశ్న వచ్చింది లేకపోతే విలేకరులు రాశారు, మీరందరూ ఏం రాసినా మీకు అందిన సమాచారాన్ని బట్టి మీరు చెప్తారు, అంతే మీరు సృష్టించారని మేము ఎక్కడ అనట్లేదు. ఈ సృష్టికర్తలో 100% తెలుగుదేశం వాళ్లే, ఎందుకంటే ఫేస్బుక్ లో కూడా పెట్టారు. మొన్న ఎందుకు చెప్తానంటే మీకు, మొన్న ఫేస్బుక్ లో చూశాను ఎన్నికల ముందు, ఎవరో నాకు సంబంధించిన వాళ్ళు నా బంధువులు ఉంటారు, నా బంధువులు కలుపుతానికి వెళ్ళినప్పుడు నేను చెప్పేవాడిని, ఈసారి అయినా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి చేయండి, చేస్తే నాకు విలువ ఎంతో పెరుగుద్ది, నా విలువ పెరిగితే మీకు విలువ పెరిగినట్టే, మనలో మన బంధువుల్లో మన చుట్టాల్లో ఒకటి ఇంత స్థాయికి వెళ్ళాడని ఉంటే మనకు రేపు వద్దని మంచి మీకు కూడా మా పేరే కదా, మనలో ఎవడో ఎదగలేదు కదా ఈ స్థాయికి అని చెప్పి అని నేను చాలా మందికి చెప్పాను. అలాగే తిమ్మతులు గారు కూడా వాళ్ళ సామాజిక వర్గం ఎవరైనా ఉంటే చెప్పాడు, ఎప్పుడో సంగీత వెంకటరెడ్డి గారు ఉండేవారు, తర్వాత ఇక్కడ నేను వచ్చాను, ఇప్పుడు వాళ్ళు నన్ను గిరిజా వెంకట స్వామి నాయుడు గారు వచ్చాడు, ఆయన పొరుగురు అని చెప్పి అబద్దాలు ఆడి ఆయన ఓటు వేయకుండా కులంలోనే ఓటు వేయకుండా బోనస్ ప్రచారం చేసి పంపించారే అతన్నే, అతను ఎంపీ చేశాడు ఎమ్మెల్యే చేశాడు, ఏదో ఇక్కడికి వచ్చి నిలబడతామని ఉంటే గతంలో మరి సోమేత్రమే అని చెప్తే నువ్వు పొరుగురు అన్న పంపేశారు. ఎవరొద్దా అండి, ఏంటి ప్రచారాలు ఏంటి, ఇంక మీకు ఏదో అర్థం పడతా ఉండదా ఈ మాట్లాడటానికి, ఈ నిజమా అబద్దం అనేది అవసరం లేదా అది. అలాగే మనం తిమ్మతు గారిని అదే సంగీత వెంకటరెడ్డి గారు తర్వాత ఎవరన్నా ఇక్కడ వచ్చాడంటే నాయుడు వచ్చాడు, తర్వాత ఈయన వచ్చాడు,
మేమే చెప్పాం వెంకటరెడ్డి గారి తర్వాత నాయుడు వచ్చాడు నాయనకి ఇవ్వండి మీరు అందరూ అని చెప్పి ఆ వర్గాన్ని నేనేళ్ళు కోరాను. అయితే ఆ వేళ దుర్దృష్టాలతో మనం నెగలపోయాం. ఈ మాటకి అంగో సంగీత వెంకటరెడ్డి తర్వాత ఎక్కడో రాజబాబు లేడా పట్టాభిరాయుడు కాదా ఏంటిది? నాకు జ్ఞాపకం వచ్చింది పూర్వం ఒకడో నన్ను అడిగాడు నువ్వు భోజనం చేసాక ఏం చేస్తావని. చేకొడుకుంటానన్నాను. చేకొడుకున్నాక ఏం చేస్తావన్నాను? టవర్ దులుసుకుంటానన్నాను. ఆడ అన్నాడు ఆహా నువ్వేనా టవర్ దులుసుకున్నోడివి, మేమేమో ముడ్డుకు దులుసుకున్నోడు అన్నాడు. ఇదేంటి ఈ మాటలేంటి ఈ అర్థం ఏంటి? నువ్వు చెప్పింది ఏంటి నేను చెప్పింది ఏంటి అంటే దానికి పెడార్థాలు తీయటం ఈ మారుకోండి తప్పు. ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో రెండు చైర్మన్ సీట్లు పంచాయతీలు గెలుపొందిన దొరబాబు గారు ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి అక్కడ ఉండగా పెద్దాపురం వెళ్ళిపోతాడు ఈయన, పెద్ద రాజబాబు అమలాపురం వెళ్ళిపోతాడు. ఏంటి వెళ్ళిపోతాం? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కొనండి. రేపు జడ్పీడీసీ ఎంపీడీసీ వస్తుంది మూడోది, దాంట్లో నెట్టి చూపించండి. అంతే తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారాల్లో తప్పుడు ప్రచారం పోగు చేస్తే అది మీ దృష్టికి వస్తుంది. ఏంటి ఇలా తిరుగుతుంది, అక్కడెక్కడ వస్తుంది మనకు అన్ని ఇది నిజమో ఏంటో అని చెప్పి ఒక ఐటెం కదా మీకు వార్త కావాలో విలేకరులు కాబట్టి మీకు వార్త రాస్తారు తప్ప మేము మిమ్మల్ని ఎవరినైనా తప్పు పడతలేదు. అలాగే తిమ్మూతులు గారు ఇంత ఘన విజయం ఇచ్చినందుకు ఆయన ఎంతో ఆయన మారుసార్లు ఎక్కిన నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మొన్న ఈ ఊరేగింపు అయిపోయాక నాకు ఇంత హ్యాపీగా ఎప్పుడూ అనిపించలేదు. చాలా హ్యాపీగా ఉన్నదని నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉన్నాం మనం ఇక్కడ మెండపేట ప్రజలకి. నా మీద ఎన్ని చేసినా ఎన్ని రకాలు పెట్టినా ఆదరించి నన్ను గౌరవించారు. ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పిన ఆయన తరపును కూడా మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆయన కూడా ఆయన తరపు కూడా మేము ప్రజలందరికీ మా పార్టీ కార్యకర్తలకి మా సానుభూతి పనులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం వారిని మండపేట పట్టణ ప్రజలందరికీ కూడా మాకు ఇంత ఘన విజయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మండపేట త్రిమూర్తులు సార్ వచ్చి మండపేట విజయానికి మా కళ్ళగా ఉన్నందుకు పట్టాభిరామం సార్కి అలాగే రాజబాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మాకు సపోర్ట్గా ఉంటూ మా విజయానికి తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలండి. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.